ఆయన ఏ స్థాయిలో ఉన్నా నిరంతరం ప్రజాపక్షమే. ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్లాది మందికి మేలు చేసేదే. తన జీవితాంతం పేదలు కార్మికుల సంక్షేమానికి బాటలు వేశారు గడ్డం వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమ నాయకునిగా, కేంద్ర మంత్రిగా పేదల సంక్షేమం కోసం కృషి చేసిన నేత కాక. ఇవాళ ఆయన 27వ జయంతి సందర్భంగా V6 స్పెషల్ స్టోరీ. జి వెంకటస్వామి తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ఆయనది కీలక పాత్ర. కేంద్ర మంత్రిగా, కార్మికుల పక్షపాతిగా ఎన్నో సేవలు చేశారు. అభిమానులు, అనుచరులు ఆయన్ను కాకాగా పిలుచుకుంటారు. పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గడ్డం వెంకటస్వామి 1929 అక్టోబర్ 5 హైదరాబాదులో పుట్టారు. తల్లి పెంటమ్మ, తండ్రి మల్లయ్య. బతికినంతకాలం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారు కాక. వెంకటస్వామి తొలి మలి తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయి ఉద్యమం చేశారు. నాటి ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు వెంకటస్వామి. మలిదశ ఉద్యమంలో సొంత పార్టీనే ధిక్కరించారు. యూపీఏ సీఎంపీలో తెలంగాణ అంశాన్ని పెట్టించారు. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయించే వరకు కాక ఉద్యమం ఆగలేదు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలా అలుపెరగకుండా పోరాటం చేశారు వెంకటస్వామి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, పెట్టిన స్కీంలు దేశానికే ఆదర్శమయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసింది కాకానే. కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించింది కూడా ఆయనే. సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన చొరవ కారణంగానే కార్మికులకు వేతనాలు, పెన్షన్, జీవన భద్రత కలిగింది. సింగరేణి సంస్థ ఆ రోజు మరి కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేనప్పుడు కాక వెంకటస్వామి గారు కార్మికులను ఆదుకోవాలని, కార్మిక పక్షాన ఆ రోజు మరి ఎన్టీపీసీ నుండి 43,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇప్పించినటువంటి మహానాయకుడు కాక వెంకటస్వామి గారు. ఖాయిలాపడ్డ పరిశ్రమలను దేశ చరిత్రలో తొలిసారిగా తెరిపించిన అరుదైన ఘనత కూడా కాకాకే దక్కుతుంది. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ తిరిగి తెరిపించారు కాక. ఆయన పోరాటం ఫలితంగా 3,000 మంది కార్మికులకు ఉపాధి దొరికింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం నష్టాల్లో ఉంది, మూతపడితే దాన్ని పెద్దలు 2004 ఎలక్షన్లలో ఎన్నికల హామీ ఇచ్చిన దానికి కట్టుబడి ఉండి మన్మోహన్ సింగ్ గారితోని సోనియా గాంధీతో మాట్లాడి బీఐఎఫ్ఆర్ నుంచి తప్పించి ఏదైతే 10,000 కోట్ల అప్పు ఏదైతుందో దాన్ని రద్దు చేయించినటువంటి ఘనత పెద్దలు వెంకటస్వామి గారి. అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల సమస్యలను ప్రస్తావించారు కాక. దళిత నేపథ్యం నుంచి వచ్చినా అందరి నాయకుడిగా సేవలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వేలాది మంది పేదలకు నివాసాలు ఏర్పాటు చేశారు. ఇందుకు ఆయన పెద్ద ఉద్యమమే చేశారు. అప్పటి నుంచే ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుచుకుంటారు. అంబేడ్కర్ గారు, జగజీవన్ రామ్ గారు, కెఆర్ నారాయణన్ గారు, బడుగు వర్గాల నుంచి వెంకటస్వామి గారు ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. వారి కార్యక్రమాలు బడుగు వర్గాలకు బాసటగా నిలిచేటువంటి కాక మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలు ఈ వర్గాలకు స్ఫూర్తిదాయకంతో పాటు భవిష్యత్ తరాలకు ఆర్థిక సంక్షేమ కోణంలోనే కాకుండా రాజకీయంలో భాగస్వామ్యం సంపాదించడానికి మరో పోరాటానికి వారి స్ఫూర్తి చరిత్రలో మిగిలిపోతుంది, ఈ తరానికి ఉంటుంది అని నేను భావిస్తాను. ముఖ్యంగా వెంకటస్వామి గారు పేద ప్రజల పక్షపాతి. అందువలనే వెంకటస్వామి గారు అంటే గుడిసెల వెంకటస్వామి అని అంటారు. ఇవాళ వెంకటస్వామి గారిని ఒక ఆదర్శ నాయకుడిగా తీసుకుని ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోయిన ఆయన నమ్మినటువంటి పేదలకు సహాయం చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తాను ఎన్ని పదవులు చేపట్టినా పేదల కోసమే పాటుపడ్డారు వెంకటస్వామి. పేదల నాయకునిగా చరిత్రలో నిలిచిపోయారు.